వర్షాల కోసం యాగాలు చేయటం మనకి తెలుసు. అయితే వర్షాలు లేక సాగు తాగునీటి కోసం అల్లాడే గ్రామీణులు కొన్ని సంప్రదాయ పద్ధతులు పాటిస్తారు. ఇందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెల్లో కప్పలకు వివాహం జరిపించారు. వరుడి కటాక్షం కోసం ప్రార్థిస్తూ పూర్తి సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా కప్పలకు పెళ్లి జరిపించారు. మనుషులకు వివాహం జరిపించినట్లే కప్పలను వధూవరులుగా అలంకరించి తాళిబొట్టు పూలదండలు మార్చుకోవటం సప్తపది తలంబ్రాలు అన్ని సంప్రదాయ ప్రకారం నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. కోనసీమ సంతోషిమాత అమ్మవారి ఆలయం దగ్గర పురోహితులు పెద్దింటి రామం కమిటీ సభ్యులు బండారు లక్ష్మణ్ గ్రామస్తుల ఆధ్వర్యంలో వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి చేసి పూజలు నిర్వహించారు. పెళ్లి అనంతరం వాటిని ఊరంతా ఊరేగించారు. ఇలా చేయటంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటున్నారు గ్రామస్తులు. రోహిణి కార్తి వెళ్లినా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో వానదేవుణ్ణి ప్రార్థిస్తూ కప్పలకు పెళ్లి చేసినట్లుగా స్థానికులు తెలిపారు. పూర్వం పెద్దలు వానరాక ఆలస్యమైనప్పుడు ఇలా కప్పలకి పెళ్లి చేసి ఊరంతా ఊరేగించేవారని అదే సంప్రదాయాన్ని ఇప్పుడు తాము కొనసాగిస్తున్నట్లు చెప్తున్నారు గ్రామస్తులు. ఈ యొక్క వర్షాలు కురవాలి అనే ఉద్దేశంతో యజ్ఞ యాగాది క్రతువులు చేయలేనటువంటి శక్తి లేనటువంటి రైతులు ఈ యొక్క పూర్వకాలం నుంచి కప్పలకి వివాహం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉండేవారు. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే ఉద్దేశంతో మీ యొక్క కప్పలకి పెళ్లి అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. గత కొంతకాలంగా మీ గ్రామంలో కప్పలకి పెళ్లి కార్యక్రమాన్ని చేసాం. చేసినప్పుడు వర్షాలు కురిశాయి. గత కొంతకాలంగా కరోనా కారణం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చేయలేదు. ఇప్పుడు అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించాలి అనే ఉద్దేశంతో పూర్వ సంప్రదాయాల్ని అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో మీ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం.